హాయ్ అందరికి, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. మ్యాంగో కలాకండ్ చేసుకుందాం. దానికోసం నేను పాలు తీసుకున్నానండి, 1 లీటర్ పాలు. పాలలో 2-3 చుక్కలు నిమ్మకాయ వేసానండి. అయితే పాలు ఇట్లా విరిగిపోయినాయండి, ఇట్లా పన్నీర్ లాగా అవుతుందండి. ఇది బాయిల్ అవుతుంది, ఇక్కడ బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద మ్యాంగో తీసుకున్నానండి, మ్యాంగో కట్ చేసుకుని దీని ప్యూరీ తీసుకుందాం. పల్ప్ కట్ చేసుకున్నానండి, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇది గ్రైండ్ కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేస్తానండి. దీంట్లో 4-5 స్పూన్స్ షుగర్ వేస్తానండి. షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఏ మ్యాంగోస్ అయినా తీసుకోవచ్చు అండి. ఒకవేళ మ్యాంగోస్లో నార ఏమన్నా ఉంటే స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు దీనికి స్ట్రెయిన్ ఏమి అక్కర్లేదండి, నార ఏమి లేదు. ఇది నేను బంగినపల్లి మ్యాంగోస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిల్క్లో వేసుకుందాం. మనం బాయిల్ అవుతుంది కదా పాలు, విరిగిపోయిన పాలు, అవి మేము దాంట్లో వేసుకుందాం. ఎందుకంటే పల్ప్ ఇప్పుడు మ్యాంగో పల్ప్ మిల్క్లో వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది థిక్గా అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి, థిక్గా అయిపోవాలి. మ్యాంగో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. కింద అడుగు మాడకుండా చూసుకోండి, తిప్పుతూనే ఉండండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కలిపానండి. ఈ మిక్సర్ దీనిలో కార్న్ఫ్లోర్లో వేసి కలిపాను. 1 స్పూనే, ఎక్కువ వేయద్దు. 10 దీంట్లో వేస్తున్నా. కార్న్ఫ్లోర్ వేస్తే కొంచెం చిక్క పడుతుందండి. ఇదిగండి ఇలా ఉంటుందండి. ఇది ఇంకా చిక్క పడాలి, కొంచెం టైం పడుతుందండి. కానీ ఈజీ ప్రాసెస్ అండి. కలుపుతామే ఇంకా దీనిలో ఇంకా ఎక్కువ ఏం వేసేది లేదు. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా కలుపుతూనే ఉండాలి, మాడకుండా కలపాలి, కొంచెం చిక్క పడాలి. చిక్కుపడే వరకు కలపాలి. ఈ టైంలో మీరు షుగర్ చూసుకోండి, షుగర్ ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. ఇక్కడ 2 డ్రాప్స్ కలర్ వేస్తున్నానండి, ఎక్కువ వేయద్దు. 2 డ్రాప్సే, కొంచెం అట్రాక్టివ్గా కలపాలి కనపడుతుంది. కానీ ఇంకా వెనిలా ఎసెన్స్ కదా, 2 డ్రాప్స్ ఏనండి. మీకు కావాలంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. 2 డ్రాప్స్ ఎక్కువ వేయద్దు, మరి మ్యాంగో ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఎక్కువ వేస్తే. ఇలా కలపాలండి. ఎందుకంటే చిక్క పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవనిద్దాం. ఇది చల్లగైనంత ఇంకా చిక్క పడుతుందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇది కావాలంటే దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది కూల్ అవనిద్దామండి. ఒక ప్లేట్ తీసుకున్నానండి, ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీరు ప్లేట్ అన్నా తీసుకోవచ్చు, లేకుంటే కేక్ టిన్ ఉంటే కేక్ టిన్లో అన్నా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉడికించిన మిశ్రమం అంతా దీనిలో వేస్తాం. కింద కొంచెం జీడిపప్పు బాదం రెస్ట్ చేసానండి. ఇంకా 2 టీ ఫ్రూటీ కూడా వేసుకున్నాను. జీడిపప్పు బాదం 2 టీ ఫ్రూటీ వేసుకున్నానండి. ఇప్పుడు దానిపైన ఈ మిక్స్చర్ ఉడికిన మిక్స్చర్ వేద్దాం.
పైనుంచి కూడా గార్నిషింగ్కి టూటీ ఫ్రూటీ బాదం క్రష్ చేసి వేస్తున్నానండి. బాదం జీడిపప్పు క్రష్ చేశాను, అదే టూటీ ఫ్రూటీ వేస్తుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇదిగోండి మ్యాంగో కలకన్, చాలా బాగుందండి. నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? సమ్మర్ అయిపోతుంది, మ్యాంగోస్ అయిపోతున్నాయి, తొందరగా ట్రై చేయండి. మ్యాంగోస్తో వెరైటీ వెరైటీ ఐటమ్స్ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.